హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కృష్ణ వింజయ్ కుకింగ్ ఛానల్ ఈరోజు నేను మెనుపగాళ్ళు చేస్తున్నానండి వడ అంటారు కదా చాలా ఈజీగా వాటర్ స్టైల్గా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్గా మెత్తగా చాలా బాగా వచ్చాయండి మనం ఈజీగా చేసుకోవచ్చండి అందుకోసం నేను మినపగుళ్ళని రైస్ కుక్కర్ కప్తో టూ కప్స్ తీసుకున్నానండి సెవెన్ అవర్స్ కంపల్సరీ నానపెట్టుకోవాలి నైట్ నేను లెవెన్ ఓ క్లాక్ నానపెట్టి ఎర్లీ మార్నింగ్ సిక్స్ మిక్సీ చేసుకున్నాను సో టూ టైమ్స్ శుభ్రంగా కడగాలి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఎర్లీ మనం సిక్స్ అవుతున్న టైము ఈ విధంగా నానిపోయాయి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందామండి గ్రైండర్ రోల్ అయితే ఇంకా బాగా ఉంటుంది సో ఫ్రెండ్స్ కొంచెం కొంచెం వేసుకొని ఒక టూ స్పూన్స్ వాటర్ జల్లుకుంటూ మిక్సీ పట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా మళ్ళీ గ్యాప్ వేయాలి ఒక్కసారి వేసిన పిండిని త్రీ టైమ్స్ దాకా పడుతూ ఉండాలి ఎందుకంటే చాలా గట్టిగా ఉంటుంది సో కలుపుకోవాలి మధ్యలో నెక్స్ట్ ఒక కొంచెం వాటర్ అండి స్పూన్తో పోసుకోండి మీరు కొత్త ఒక టూ త్రీ స్పూన్స్ అండి మళ్ళీ మిక్సీ పట్టాలి మళ్ళీ ఒకసారి చూసుకొని మళ్ళీ మిక్సీ పట్టాలండి పిండి కాబట్టి పిండి అనేది గట్టిగా పట్టుకోవాలండి వాటర్ ఎక్కువ పోయకూడదు చూస్తున్నారు కదా ఆ విధంగా పిండి వచ్చేస్తుంది మనం ఈజీగా మిక్సీలో కూడా మెత్తగా సాఫ్ట్ అయిన చేసుకోవచ్చు చేసుకోవచ్చండి కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఈ విధంగా పిండిని బాగా బీట్ చేయాలి బాగా కలుపుకోవాలండి సో ఫ్రెండ్స్ పిండి రెడీ అయిపోయింది కొంచెం వాటర్ ఉంచుకోండి గిన్నెలోని నేను గ్యాస్ వెలిగించి కలాయి పెట్టి ఆయిల్ పోసుకున్నానండి ఆయిల్ వేడేది లేదు ఒకసారి చెక్ చేసుకున్నాం వేడైపోయిందండి ఇంకా గారెలు వేసేసుకున్నాం అండి గారెలు అలాగ బౌల్లా చేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని అలా చిన్నగా వేసేసుకొని కొత్తగా వేసేవాళ్ళు గ్యాస్ సిమ్లో పెట్టుకోండి చాలా ఈజీ అండి చెయ్యి మధ్యలో తడుపుకుంటూ అలా ఈజీగా చేసేసుకోవచ్చండి అన్ని గార్లు అదే విధంగా వేసేసుకున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం వంట సోడా కూడా నేను వేయలేదండి సోడా ఉప్పు జస్ట్ సాల్ట్ మినపగుండ్లు పిండి అండి అది ఆ విధంగా పొంగాయి ఆయిల్ కూడా పీల్చుకోలేదు ఖచ్చితంగా సెవెన్ అవర్స్ నానబెట్టుకోవాలండి పెట్టుకోవాలండి మినపగుండ్లు అందుకని ఎక్కువ నానపెట్టుకోవద్దు చూడండి ఈ విధంగా రాగానే మనం గారెలని తీసేసుకోవాలండి అన్ని ఆ విధంగా చేసేసుకోవాలి ఫ్రెండ్స్ రెడీ అయిపోయినాయండి మినప గారెలు వడ ఇటు కాంబినేషన్ చట్నీ వచ్చేసి పల్లీ చట్నీ చాలా బాగుంటుంది చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనున్న బెల్ ఐకెని క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్